అప్పుడు చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాగా ఉండాలని బాగా చదువుకోవాలని అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటారండి వాళ్ళు ఏ పూజ చేస్తే మంచిది లేకపోతే ఏ మంత్రం చదివితే మంచిది ఏం చేస్తే మంచిది అంటారు పిల్లలు చేసేటటువంటి మంత్ర మంత్ర సాధనలు అనేవి బీజాక్షర మంత్ర సాధనలు పిల్లలకిస్తే వెంటనే మెంటల్ లెవెల్ మారిపోతుంది ట్రిగ్గర్ లాగా ఒక ప్లేన్ నుంచి వేరే ప్లేన్కి వెళ్ళిపోతారు వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ నామజపాలు ఇస్తాం అష్టాక్షరి గాని ద్వాదశాక్షరి గాని తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అష్టాక్షరి గాని ద్వాదశాక్షరి గాని చేసుకోవచ్చు లేదు హనుమాన్ చాలీసా చేయొచ్చు ఏ హనుమాన్ చాలీసా చేసినప్పుడు ఏమవుతుందంటే చేసి చేతిలో వాటర్ తీసుకొని జపశక్తిని పిల్లల మీద చిలకరించేయటమే ఆ శక్తి అంతా వాళ్ళ సోల్కి వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళ ఆత్మకి ధైర్యం వస్తుంది ప్రయోగ బాధల నుంచి రక్షణ భూత ప్రేత పిశాచాల నుంచి రక్షణ ఇస్తారు హనుమంతుడు ఇంకా పిల్లలకి ధైర్యము రక్షణ ఇంకొకటి సిద్ధి బుద్ధి రెండు కావాలంటే వినాయకుడి ఆరాధన వినాయకుడి ఆరాధన చాలా చక్కగా చేసుకుంటే పిల్లలు బుక్స్ లో చదివేటప్పుడు వెంటనే దాన్ని అబ్జర్వ్ చేసుకొని మైండ్ చాలాసేపు గుర్తుంచుకోగలిగినటువంటి శక్తి గణపతిస్తాడు గణపతి గాని సరస్వతి దేవి గాని ఒక్కసారి క్లాస్ క్లాస్ వినంగానే కొంతమంది చెప్తారు ఏంటి ఎలాగా అని వెంటనే కొంతమంది చెప్పలేదు కొంతమంది చదవాలి కొంతమంది పది సార్లు చదవాలన్నమాట కొంతమందికి ఎగ్జామ్ రాసేస్తే మళ్ళీ గుర్తుండదు ఆ సబ్జెక్ట్ టీచర్ చెప్తున్నప్పుడు కొంతమంది అర్థమైపోతూ ఉంటుంది ఆ కెపాసిటీ ఆ పవర్ ఎవరిస్తారు వినాయకుడు దేవి ఎవరైతే వీళ్ళిద్దరిని బాగా ఆరాధిస్తారో ఒక్కసారి గానీ ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారు ఆ పవర్ అలా వచ్చేస్తుంది అనమాట ఎంతసేపు అయినా ఎన్ని సంవత్సరాలు అయినా గుర్తుంటాయి తల్లిదండ్రులు పూజించాలి పిల్లలు కూడా పిల్లలు చేసుకోవచ్చు హనుమాన్ చాలీసా పిల్లలు అందరూ చేయొచ్చు రామనామ జపం కూడా చేసుకోవచ్చు పిల్లలు ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా కొంతమంది డైవర్ట్ అవుతూ ఉంటారు మెంటల్ డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్ళు రామనామ జపం చేసుకోవచ్చు మేము డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ ఎవరికైనా టైం దొరుకుతుంది దాంట్లో రామనామ జపం చేసినా ద్వాదసాక్షరి చేసిన చాలా మంచిది కృష్ణ మంత్రం కృష్ణ మంత్రం ఎందుకంటే ఆయన గురుస్థానంలో జన్మ తీసుకున్నటువంటి దేవత భూమి మీద కాబట్టి ఎవరైతే ద్వాదసాక్షరి మంత్రం చేస్తారో ఆ అబ్బాయిలో ప్రేమ తత్వం పెరుగుతుంది కామం వెళ్ళిపోతుంది మన భారతదేశంలో కామాన్ని ఒక వికారంగా వర్ణించారనమాట కామం వేరు ప్రేమ వేరు గురుత్వం వేరు గురుత్వం ప్రేమ పూర్వకమైన గురుత్వం అనేది ఉత్కృష్టమైన స్థితికి తీసుకెళ్తుంది అనమాట కాబట్టి చాలా మంచి మంత్రం ద్వాదసాక్షరి ఇస్కాన్ టెంపుల్స్ కి వెళ్ళిన దీక్ష తీసుకోవాలంటే అక్కడ గురువులు ఇస్తారు ఇస్తారు హరే కృష్ణ హరే రామ్ మంత్రం ఉంటుంది అది చేయొచ్చు నేను మొట్టమొదటి సాధన చేసినటువంటి మంత్రం స్వామివారిది కాబట్టి అది చేసినప్పుడు వెంటనే మన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చుంటే మన సమస్యలకి ఆ మంత్ర జపం చేస్తూ ఉంటే ఇంటర్నల్ వాయిస్ ఇన్నర్ వాయిస్ చెప్తుంది సమాధానాలు మనం ఎవ్వరిని నా సమస్య ఇది నాకు పరిష్కారం చెప్పండి అని అడగాల్సిన అవసరం లేదు హరే కృష్ణ హరే రామ మంత్రం అనేది అంత గొప్పదన్నమాట ఇలా కళ్ళు మూసుకొని ఒక ప్రశ్న వేసుకొని కూర్చొని హాఫ్ అన్ అవర్ నాకు సమాధానం చెప్పు అంటే నీ ఆత్మే నీకు సమాధానం చెప్తుంది ఆ మంత్రం జపిస్తుంటే జపిస్తూ ఉంటే చాలు మన స్థితి ఏంటి మనం ఎక్కడ తప్పులు చేశాం ఒకసారి రివిజన్ అవుతుంది ఆ మంత్రం ఎక్కడ నేర్చుకుంటారు ఇస్కాన్ టెంపుల్స్ తో ఎవరైనా ఇస్తారు ఇస్తా చేసుకోవచ్చు మాకు ఇది ఇంటర్వ్యూ ఇచ్చారమ్మా ఆ తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసారన్నమాట ఫోన్ చేసి అడుగుతుందనమాట వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అనమాట వాళ్ళ భర్త తాగుడుకి బాని చేయడంట అసలు ఆపట్లేదండి మీకు అమ్మని ఈసారి వెళ్ళినప్పుడు అడగండి మా ఫ్రెండ్ అలా అబ్బాయి అలా మరి ఏంటి తాగుడు బా అయినప్పుడు భార్య కొన్ని కొన్ని అంటే ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ స్టెప్స్ తనే తీసుకోవచ్చు బాగా జాబ్ చేస్తూ ఉన్నారనుకోండి ఒకటి మనీ కంట్రోల్ చేసుకోవచ్చు భార్యగా తర్వాత ధూమావతి దేవి ఉంటుంది అమ్మవారు వ్యసనాలని అమ్మవారి కంట్రోల్లో పెడుతుంది అన్నమాట ఎవరైనా బాగా బానిసలైన వాళ్ళు ఉంటారు సిగరెట్ కి కావచ్చు ఇలా మద్యపానానికి కావచ్చు డ్రగ్స్ కి ఇటువంటి వాళ్ళు బానిసలైన వాళ్ళు ఉంటారు అమ్మవారికి ప్రార్థించుకోవచ్చు విభూది ఉంటుంది కదా విభూదితో అష్టోత్తరం చేసుకుని ప్రార్థించుకోవచ్చు మానవ ప్రయత్నం చేస్తూ దైవిక పరమైన దైవికమైన పరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి ఇప్పుడు చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అమ్మమ్మ ఏదో మంత్రం ఇచ్చేయి క్లియర్ అయిపోవాలి అని అనుకుంటారు అలా కాదు మంత్రం అనేది ఏం చేస్తుంది నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యూర్ అవుతుంది సరైన మెడిసిన్ ఏంటి అక్కడికి తీసుకెళ్తుంది మంత్రం అనేది అంటే పెద్ద ఆపరేషన్ తో పోవాల్సింది ఒక టాబ్లెట్ తోనో ఒక ఇంజెక్షన్ తోనో పోతుంది మంత్రం అనేది ఆ విధంగా ఉపయోగపడుతుంది అంతేగాని మంత్రమే మొత్తం క్యూర్ చేయాలంటే మంత్రం అనేది ఆస్ట్రల్ బాడీని ఆత్మని క్యూర్ చేయగలదు ఇంకొకటి హ్యూమన్ బాడీకి మెడిసిన్ ఇవ్వాలి ఆత్మకేంటి శక్తిని శక్తి కావాలి కాబట్టి రెండు ప్రయత్నం చేయాలి అటువంటి వ్యక్తులు ఏంటంటే ఇంకొకటి హీలింగ్ ప్రాసెస్ అని కూడా ఉంటుంది యజ్ఞాలు నిర్వహించుకోవటము కొంచెం అతని మైండ్ మారడానికి కొన్ని కొన్ని ప్రక్రియలు ఉంటాయి అటువంటివి చేసుకుంటే క్లియర్ అవుతుంది ఎందుకంటే నర్స్కి ఒక మత్ అనేది అలవాటు చేసినప్పుడు దాన్ని క్రమక్రమంగానే తగ్గించాలి వెంటనే ఆపినా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అమ్మవారిని ప్రార్థించుకుంటూ చేస్తే మంచిది అంటే మంత్రం గానీ పూజ గాని ఏమన్నా ఉంటాయి కానీ మంత్రాలు మనం పబ్లిక్ గా ఇవ్వలేము వాళ్ళకు కూడా అర్హత ఉండాలి లేదు లలితా దేవికి చేసుకున్నా చాలు లలిత కడ్గమాలు ఉంటుంది లలిత కడ్గమాల చేసుకోవచ్చు కాళీ కడ్గమాలు చేసుకోవచ్చు దేవి కడ్గమాలు ఉంది అంటే అమ్మవారి ఆయుధాలు అతను ఏ థాట్ వల్ల ఎక్కువగా ఆ మూమెంట్ లోకి వెళ్ళిపోతున్నాడో ఆలోచనలన్నీ చేస్తూ వస్తుంది అమ్మవారు కట్గమాలంటే అదే మన శత్రువులు మన మీద పెట్టుకున్నటువంటి ఆలోచన కట్ చేస్తుంది దోమావతి అంటే వ్యసనాల నుంచి దూరం చేస్తుంది అమ్మవారిని ఈ దేవతను ఏంటంటే మా దరిద్రాన్ని తీసేయి మా కష్టాలని తొలగించు మా వ్యసనాలను తొలగించు ఇలా కోరుకోవాలి అమ్మవారిని అప్పుడు అమ్మవారి సహకరి స్వత్రనిధి యాప్ లో దొరుకుతుంది మన లో అన్ని దొరుకుతాయి దొరుకుతాయి కూడా దొరుకుతాయి దొరుకుతాయి వస్తుంది లో ఎవరు చేసిన రిజల్ట్ ఉంటుంది మంత్రం చేసిన తర్వాత అమ్మవారిని ప్రార్థించుకోవడమే లేదు చేతిలో నీళ్లు తీసుకొని మంత్రం చేసిన తర్వాత ఆ వ్యక్తి మీద చల్లితే ఆ శక్తి అనేది ఆరాలో కనెక్ట్ అయిపోతుంది శక్తిని దారబోసేసినట్లే అవుతాయి మన భారతదేశంలో కామాన్ని ఒక వికారంగా వర్ణించారనమాట కామం వేరు ప్రేమ వేరు గురుత్వం వేరు గురుత్వం ప్రేమ పూర్వకమైన గురుత్వం అనేది ఉత్కృష్టమైన స్థితికి తీసుకెళ్తుంది అన్నమాట కాబట్టి చాలా మంచి మంత్రం సాక్షిరి ఇస్కాన్ టెంపుల్స్ కి వెళ్ళినా దీక్ష తీసుకోవాలంటే అక్కడ గురువులు ఇస్తారు ఇస్తారు హరే కృష్ణ హరే రామ్ మంత్రం ఉంటుంది అది చేయొచ్చు నేను మొట్టమొదటి సాధన చేసినటువంటి మంత్రం స్వామివారిది కాబట్టి అది చేసినప్పుడు వెంటనే మన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చుంటే మన సమస్యలకి ఆ మంత్ర జపం చేస్తూ ఉంటే ఇంటర్నల్ వాయిస్ ఇన్నర్ వాయిస్ చెప్తుంది సమాధానాలు మనం ఎవరిని నా సమస్య ఇది నాకు పరిష్కారం చెప్పండి అని అడగాల్సిన అవసరం లేదు హరే కృష్ణ హరే రామ మంత్రం అనేది అంత గొప్పదన్నమాట ఇలా కళ్ళు మూసుకొని ఒక ప్రశ్న వేసుకొని కూర్చొని హాఫ్ అన్ అవర్ నాకు సమాధానం చెప్పు అంటే నీ ఆత్మే నీకు సమాధానం చెప్తుంది ఆ మంత్రం జపిస్తుంటే జపిస్తూ ఉంటే చాలు మన స్థితి ఏంటి మనం ఎక్కడ తప్పులు చేసాం ఒకసారి రివిజన్ అవుతుంది ఆ మంత్రం ఎక్కడ నేర్చుకుంటారు ఇస్కాన్ టెంపుల్స్ తో ఎవరైనా ఇస్తారు చేసుకోవచ్చు